డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎన్నిక ముందు మీరు చెప్పిన మాటలేంటి, ఈ రెస్ట్ చేస్తున్న పనులేంటి, ఆడవాళ్ళకి ఒక చిన్న కష్టం వచ్చినా కూడా తొక్కి నార తీస్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది నార తీశారయ్యా? దాదాపుగా 100 మంది ఆడబిడ్డలు ఈరోజు చనిపోయారు. ఎంతమంది తొక్కి నార తీశావు? ఇదే అనిత ఏ విధంగా మాట్లాడుతుందో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు హోంమంత్రిగా నువ్వు ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నావు? ఎందుకు నేరస్తులకి భయాన్ని కల్పించలేకపోతున్నావు? ఎందుకు ఇలాంటి అఘాయిత్యాలు ఆడపిల్ల మీద జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నావు? నీ చేతిలో అధికారం ఉండేని కూడా ప్రశ్నిస్తున్నాం. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయనకి కూతురు లేదు, కోడలు కొడుకుని కంటే అత్త సంతోషించదా అని చెప్పి ఆడపిల్ల పుట్టుకనే అవమానించిన వ్యక్తి ఈరోజు ఆయన జిల్లాలో రెండోది. ఆల్రెడీ పొంగనూరులో ఒక 7 ఏళ్ల అమ్మాయిని దారుణంగా చంపేస్తే దిక్కు లేకుండా పోయింది. ఈరోజు ఏఎంపురంలో తాగి మత్తులో ఈ విధంగా చేస్తున్నారు అంటే ఈరోజు షాపులు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చి ఏ విధంగా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రతివాడు తాగి గంజా కానీ మందు కానీ తాగి ఎట్లా ఆడపిల్లల్ని రేప్ చేస్తున్నారు, చంపేస్తున్నారో చూడండి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ మద్యం షాపుల్ని తగ్గించాలి, బెల్ట్ షాపులు ఎత్తేయాలి, వీటి మీద ఒక కంట్రోల్ అనేది ఉండాలి. ఈరోజు చంపిన సుశాంత్ కూడా మద్యం మత్తులో ఉన్నాడు, మత్తులో ఉన్నాడు గంజాయి తాగి. అంటే ఈరోజు రాష్ట్రం అంతా గంజా కానీ లిక్కర్ కానీ విచ్చల విడిగా ఎలా దొరుకుతుందో ఒకసారి మీరు అందరూ గమనించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి ఫెయిల్యూర్ అయింది. మేము పట్టేసుకున్నాం కదా నేరస్తుడిని అంటున్నారు, ఎప్పుడు పట్టుకున్నారు? 4 నెలల్లో 100 మందిని చంపేసి తగలబెట్టేసి నరికేస్తే ఈరోజు మీరు పట్టుకున్నాను అంటే అసలు నేరస్తుడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు అదుపు తప్పి కానీ నోటికి ఇస్తున్నట్టు మాట్లాడి కానీ వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాం, వారి మతాలందరూ కూడా చెప్తున్నాం, మీరు ఇంకా చింత చచ్చినా పిలుపు సాగలేదనేది ఇంకా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది. మీకు చెప్తున్నాను, మీకు మీ ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్ ఈస్ బీయింగ్ క్లియర్లీ మానిటర్డ్, మీ ప్రతి స్టేట్మెంట్ మీ టైం స్టాంప్ తో సహా ఎవరు ఏం మాట్లాడుతున్నాడు, ఎలాంటి ఆడబిడ్డల మీద ఏం మాట్లాడుతున్నారు, టీవీల్లో ఏం మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ చాలా క్లిష్టంగా ఉన్నాయి మా దగ్గర. చాలా బలమైన యాక్షన్ తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి మేము రాస్తారోపణ చేస్తామంటే కాళ్ళకి ఎరగొట్టి కింద కూర్చోబెట్టాం గుర్తుపెట్టుకో. ముఖ్యంగా నాకు ఎలాంటి భయాలు లేవు గుర్తుపెట్టుకోలేదు. అలాగే వీళ్ళంతా కూర్చోబెట్టి పాపం ఈవీఎం సమస్యలు చేస్తాయంట. ఇదే ఈఎంఏలకు 151 సభ్యులు ఇస్తే అప్పుడు మోసం చేయలే, 11 సీట్ల సేలు మోసం చేసింది. ఈవీఎంలు మోసం చేసే కాడికి ప్రధానమంత్రి గారు 372 సీట్లు రావాలంటప్పుడు అయితే ప్రజలు మారుస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ పోయింది సార్ నాకు కూడా చెప్పారు అన్న ఈవీఎంలో మోసం, మా నాయకుడు కూడా చెప్పారు ఈవీఎంలో మోసం జరిగింది సార్, మోసం జరిగిందంటే ఏ మోసం జరగలేదు, ప్రజలు వాళ్ళ వైపు ఓటు వేశారు. లేదు మన యువత మనకి వేశారు, మన యువత మనకు ఓటు వేయలేదు, నమ్మండి నాకు తెలుసు మనకు ఓటు వేయలేదు. నేనే మాట్లాడలేదు ఆ రోజున అలాంటిది. వీళ్ళకి 151 నుంచి 11 వస్తే సడన్గా ఓడిపోగానే వీళ్ళకి వీళ్ళకి ఈవీఎంలు మోసం చేసినాయంట. మళ్ళీ దాని మీద పాటలు అన్న మోసం జరిగిపోయింది క్షమించు. 3-4 నెలలకే మళ్ళీ తనకి డ్రామాలు మెలో డ్రామాలు. అంటే నేను ఉన్నత పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. చాలామంది పోలీసు ఉన్నతాధికారులు కొంచెం మెత్తగ్గా ఉన్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా కానీ మీరు సరిగ్గా పాటించట్లా. డిఎస్పీ స్థాయి అధికారులు కావచ్చు, సిఐ స్థాయి అధికారులు కావచ్చు, మీరు గత ప్రభుత్వ కాలంలో మీరందరూ ఊ అంటే ఆ అని కాసుకొని ఉన్నారు. మీరు ఆ ప్రభుత్వానికి అడ్డగోలుగా చేశారు. మీరు ఇప్పుడు మీరు ధర్మబద్ధంగా చేయాలంటే మీరు సంతోషిస్తున్నారు, మీరు భయపడుతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లా. హనీమూన్ పీరియడ్ అందరికీ అయిపోయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ. డిసిప్లిన్ రియాక్షన్ ఉంటుంది,
ప్రజలకు ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ఎలాంటివైనా సరే మీరు కఠినంగా తీసుకోకపోతే అది ఎన్క్రోచ్మెంట్స్ కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు ఇందాక ఇప్పుడు చూస్తే మనకి మన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పక్కన కొత్త కొండ తవ్వేశారు అక్కడ దేనికి తవ్వారంటే అక్కడ పక్కన ఉన్న హైవే చేస్తాను ఈ హైవేకి మట్టి వేశారు అంటున్నాను నేను ఇప్పుడే కలెక్టర్ గారికి వారికి అడిగాను నాకు తొందరగా దాని మీద ఒక నాకు ఒక రిపోర్ట్ పంపించండి నాకు అది ఎంత మట్టి తీశారు జాయింట్ కలెక్టర్ శ్రీమతి దాత్రి రెడ్డి గారు కూడా చెప్పాం ఎంత తీశారు ఎంత మట్టి తీశారు అందరూ కొత్త టీం కాబట్టి కొంచెం అలవాటు కావడానికి నేను అడిగి కనీసం వారు వన్ వీక్లో రిపోర్ట్ పంపిస్తున్నాను ఈ మట్టి ఎక్కడికి వెళ్ళింది ఎవరు తవ్వుకున్నారు వాళ్ళ పేర్లు ఏంటి ఎంత దోచేశారు ఇక్కడ అది నిజమేనా నిజంగా మీరు హైవేకే వాడారా ఎన్ని తీయమన్న రిపోర్ట్ ఎందుకంటే మీరు మానవ వనరుల్ని ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేసుకొని యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా విదేశాలకు వెళ్ళాలంటే అంబేద్కర్ మన విదేశ విద్యాలయం డబ్బులు ఇవ్వకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా గత ప్రభుత్వం అడ్డగోలుగా నదిలిసేది గత ప్రభుత్వం అడ్డగోలుగా మీరు తవ్వేసుకోమని చెప్పించారు ఇది ఎంతవరకు వాస్తవాలు ఏంటి ఇవన్నీ రిపోర్ట్ తెలియజేయమని చెప్పారు ఎందుకంటే నాకు ఇక్కడున్న యువతకి ఆడబిడ్డలు కానీ యువతకు కానీ చెప్తా ఉన్నాను నేను మీ భవిష్యత్తు కోసం పనిచేయడానికి వచ్చాను ఇక్కడ ఎందుకంటే చాలా కష్టం ఇది నేను ఇంతమంది చేత నొక్కి తింటా ఉంటాను అందరిలాగా బతికి చచ్చిపోవచ్చు కానీ జీవించలేదు నేను జీవించదలుచుకున్నాను బతకడం తేలిక బతకచ్చు అందరం అలాగే చూస్తా రోజు తిండి తింటా సినిమాలు చూస్తా జోకులు వేసుకుంటా బతికేయచ్చు కానీ జీవం కాదు ఒక ఆశయం కోసం పనిచేసి దానికోసం చచ్చిపోతే అది జీవితం గడిపినట్టు నేను అలాంటి జీవితం గడపదలుచుకున్నాను దీంట్లో